న్యూజిలాండ్తో జరుగుతున్న 3 T20 మ్యాచ్లలో భాగంగా శుక్రవారం జరిగిన 2 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంలో భారత జట్టు సిరీస్ లో 2-0 తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. అయితే భారత్ విజయంలో ఓపెనింగ్ జోడి కీలక పాత్ర పోషించారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తొలి వికెట్ కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తమ ఇన్నింగ్స్ ఆధారంగా టీమిండియా విజయాన్ని నిర్ణయించారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్, రాహుల్ భారీ రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు T20లలో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 5వ సారి. ఈ సందర్భంగా రోహిత్ శర్మతో జత కట్టడం గురించి రాహుల్ పలు విషయాలు వెల్లడించాడు. 2 T20 మ్యాచ్ అనంతరం, రోహిత్ శర్మ క్లాస్ బ్యాట్స్మెన్, రోహిత్ బ్యాటింగ్ కు తాను పెద్ద అభిమానినని, అతనితో కలిసి బ్యాటింగ్ చేయటం చాలా ఇష్టమని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ రోహిత్ పై ప్రశంసలు గురిపించాడు. రోహిత్, నేను కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాం. అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను అద్భుతమైన బ్యాట్స్మెన్. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎదుటి వారిపై ఒత్తిడి పడకుండా చూస్తాడు. అందుకే ఇద్దరం కలిసి విజయవంతంగా రాణిస్తున్నామని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఇది ఇలా ఉంటే రోహిత్ 1 మ్యాచ్ లో కూడా 48 పరుగులతో రాణించాడు.